వెల్కమ్ టు జనైత టీవీ. భాజపా రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ విజయశాంతి అసంతృప్తిగా ఉండడానికి అనేక కారణాలు బయట తెలుస్తుంది. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వంపై తరచూ నిశ్శబ్దంలో తనను ఉంచిందని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదనే విషయం మీద ఆమె చాలా వాడి వేడిగా ఉన్నారు. నేడు తను రాజకీయాల్లోనూ ప్రజాసేవ కార్యక్రమాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్న తను ఎందుకు అసంతృప్తిగా ఉన్న విషయాన్ని పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న విషయంపై ఆమె సందిగ్ధావతిలో ఉన్నారు. పాపన్న జయంతి సందర్భంగా మాట్లాడదామనుకున్న లక్ష్మణ్ వచ్చి కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. నాకేమీ అర్థం కాలేదు అని చెప్పేసి ఆమె అన్నారు. నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్ లక్ష్మణే తెలియజేయాలి. పార్టీ బాధ్యతలు ఇచ్చినప్పుడే ఏమైనా చేయగలం, ఇవ్వకుంటే చేయలేం, ఏం చేయగలం. నా పాత్ర ఎప్పుడు టాప్ పాత్రే, రాములమ్మ ఎప్పుడు పాత్రయే ఉంటుంది. ఉద్యమకారిణిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని ఆమె చెప్పుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇచ్చిన వాగ్దానాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మహాగర్ బంధన్ ప్రభుత్వం ఇచ్చే 2 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే బీహార్లో తాను ప్రచారాన్ని ఆపేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జన్ సురాజ్ అభియాన్ ఉపసరించుకుని నితీష్ కు మద్దతుగా ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల స్వాతంత్ర వేడుకల్లో నితీష్ కుమార్ మాట్లాడుతూ వచ్చే 2 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. తేజస్వి యాదవ్ లాంటి యువతర నేతల సహకారంతో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిసింది. నితీష్ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ తాజాగా స్పందించారు. వచ్చే 2 ఏళ్లలో నితీష్ ప్రభుత్వం 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే గనుక నేను జన్ సురాజ్ అభియాన్ ప్రచారాన్ని ఉపసంహరించుకుంటాను అని నితీష్ సర్కార్కు ఆయన మద్దతు ప్రకటిస్తానని పీకే చెప్పుకొచ్చారు. ఇదేమైనా బీహారు రాజకీయాల్లో తాను వచ్చి కేవలం 3 నెలలే అవుతుందని కానీ ఈ స్వల్పకాలంలోనే ఇన్ని రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని ప్రశాంత్ కిషోర్ అని అన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని సంచలనాలు కూడా జరగవచ్చని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ గతంలో కూడాను జేడీయూలో చేరారు. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కూడా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ ఆయనపై వేటు కూడా వేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా జోరుగా ప్రచారం కూడా సాగింది. అస్సాం పార్టీ తనకు ఆహ్వానం పలికిందని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు పీకేపై వార్తలు భారీగా జనంలో వచ్చాయి. బీహార్ రాజకీయాలపై దృష్టి కూడా పెట్టారు. దీనిలో భాగంగానే జన్ సురాజ్ అభియాన్ పేరిట కొత్త ప్రచార కార్యక్రమాన్ని ఈయన ప్రారంభించారు. ఇక అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేపట్టేందుకు ఆయన పూర్తిగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.